వారంలో 8 రోజులు ఉంటే 7 రోజులు వెజిటబుల్స్ తోటి తినాలంటే అయ్యే పనేనా? అస్సలు అవ్వదు. ఒక్క రోజైనా సరే ఎగ్ కర్రీ వండుకోవాల్సిందే. ప్రతిసారి ఒకేలాగా కాకుండా నేనైతే ఇలా చేంజ్ చేస్తూ ఉంటాను. మొన్న ఆమ్లెట్ కర్రీ చేశాను కదా, ఈరోజు అయితే ఈ విధంగా టమాటా ఎగ్ మసాలా కర్రీ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది. మరి టేస్టీ కర్రీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇలా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకుని, నూనె కాస్త వేడైన తర్వాత 1.5 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ కూరలోకైనా అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. బట్ అంత టైం లేని వాళ్ళు ఫ్లేవర్ పోకుండా ఎలా స్టోర్ చేసుకోవచ్చు అని ఆల్రెడీ నేను వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1.5 కప్పు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఉల్లిపాయలు ఎంతైతే తీసుకున్నామో టమాటా ముక్కలు కూడా అంతే తీసుకుంటే ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గటం కోసం 2 స్పూన్ల ఉప్పు 1/2 స్పూన్ పసుపు వేసేసుకుని చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయలు టమాటాలు చాలా చాలా త్వరగా మగ్గిపోతాయి. మనం ఫ్రై చేసే దానికన్నా ఇలా సాల్ట్ వేసి మగ్గిస్తే చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. చూడండి, ఈ విధంగా గుజ్జుగుజ్జుగా మగ్గాలి. ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత 1 2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. టమాటాలు ఉల్లిపాయలు యూజ్ చేస్తున్నాం కాబట్టి కూర తీయగా ఉంటుందండి. సో కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కారం కూడా ఈ విధంగా చక్కగా అంతా కలిసిపోయేట్టు కలిపేసుకుని 1/2 లీటర్ వరకు నీళ్ళు పోసుకోవాలి. చక్కగా ఇలా వాటర్ యాడ్ చేసుకుని కూర మొత్తం కూడా కలిపేసుకుని ముందుగానే ఉడికించి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను యాడ్ చేసుకోవాలి. ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టి వేసుకోవడం వల్ల లోపల వరకు కూడా ఈ టమాటా పులుపు మసాలా ఫ్లేవర్ అంతా కూడా పట్టేసి చాలా చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు. చార్లో ఈ విధంగా ఎగ్స్ 1-5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత 1.5 స్పూన్ వరకు ధనియాల పొడి. ఈ ధనియాల పొడి నేను ఆల్రెడీ మీతో చెప్పినట్టుగా ధనియాలు జీలకర్ర మెంతులు దోరగా వేయించి నూరుకున్న పౌడర్ అండి ఇది. అండ్ 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకుని చక్కగా అంతా కలిపి గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గ్రేవీ ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. అండ్ ఫైనలీ 1 గుప్పెడు కొత్తిమీర వేసి కలిపేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన టమాటా ఎగ్ మసాలా కర్రీ రెడీ. స్పెషల్ మసాలాలు ఏమీ నూరకపోయినా సింపుల్గా మన ఇంట్లో ఉండే మసాలాలతోటి ఈ విధంగా ఎంతో టేస్టీగా ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.